अमृतं तत्त जीवनं कवि विवीडितं कल्मषापहं श्रवणमंगलं श्रीमदादतं भुवि गृणन्ति ये भूरिदा जनाः। श्री रामकृष्ण कथामृतमु रेंडव अध्यायमु श्री रामकृष्णुडु विद्यासागर ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చాలా ప్రఖ్యాతి చెందిన సమాజ సేవకులు సంస్కర్తగా అప్పటికే ప్రసిద్ధి చెందినారు. వారి ఇంటికి వెళదామని చెప్పి ప్రత్యేకంగా కోరి మా ఏర్పాటు చేస్తే వారింటికి వచ్చారు. విద్యాసాగర్ గారి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వారి ఇంట్లో జరిగిన అద్భుతమైన సన్నివేశము సంభాషణలు ఉపదేశాలు ఇక్కడ ఉన్నాయి. వారింట్లో జరుగుతున్న సంభాషణలు సందేశం శ్రీరామకృష్ణులు. ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. ఇప్పటి వరకు కాలువలు మడుగులు మహా అయితే ఒక నదిని చూశాను, కానీ నేను ఒక సాగరముతో ముఖాముఖిగా ఉన్నాను. అందరూ నవ్వారు. విద్యాసాగర్ శిరులంతో, అలాగైతే ఉప్పు నీటిని కొంచెం ఇంటికి తీసుకెళ్ళండి. సాగర్ అన్నారు కదా విద్యాసాగర్, సాగర్ సముద్రం ఉప్పు నీళ్ళు కదా, కొంచెం ఉప్పు నీటి తీసుకెళ్ళండి. నవ్వులు అందరు. శ్రీరామకృష్ణులు, ఓ కాదు కాదు, ఉప్పు నీరెందుకు? మీరు అవిద్యాసాగరులు కాదు కదా, మీరు విద్యాసాగరులు, మీరు క్షీరసాగర్ పారసముద్రం. అందరూ నవ్వారు. విద్యాసాగర్, మీరు అలాగే సరే, మీరు అలాగే భావించుకోండి. విద్యాసాగర్ మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు, మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు, ఇవి రజోగుణ ప్రవృత్తాలైన సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణము నుండే దయ పెళ్ళుముకుతుంది. ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసికాలైనా ఈ రజస్సుకు సత్వము మూలము కాబట్టి చెడుకు ఏమీ చేయదు. శుకదేవుడు అంటే శుక మహర్షి ప్రభుతులైన మునులు జనానికి మతపరమైన శిక్షణను భగవంతుణ్ణి గురించిన జ్ఞానాన్ని అందించడం కోసం తమలో దయను నిలుపుకున్నారు. మీరు అంటే విద్యాసాగర్ చెప్తున్నారు, మీరు అన్నదానము విద్యాదానము చేస్తున్నారు, ఇది చాలా మంచి పని. ఇలాంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకువెళ్తాయి. కానీ అత్యధిక సంఖ్యాకులు పేరు ప్రతిష్టలు పుణ్యాల కోసము చేస్తారు, వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు. చాలా చాలా పెద్ద మాట, గొప్ప మాట అన్నారు. బాగా గమనించాలి, విద్యాదానము అన్నదానము ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ చాలా మంచి పనులు, సందేహమే లేదు. కానీ నిష్కామ బుద్ధితో చేయాలి. నిష్కామ భక్తితో చేస్తే అవి భగవంతుని వద్దకు తీసుకువెళ్తాయి. సకామ దృష్టితో అంటే కోరికలు, పేరు ప్రతిష్ట, టీవీలో రావాలి, యాడ్ రావాలి, ఏంటి పేపర్లో వేయాలి, ఊరేగింపు తీయాలి, మాలలు వేయాలి, ఇవన్నీ ప్రపంచంలో చూస్తున్నాం. అత్యధిక సంఖ్యాకులు రామకృష్ణులు ఎప్పుడు మాట్లాడారు, దాదాపు 200 సంవత్సరాల కిందట మాట్లాడారు. అత్యధిక సంఖ్యాకులు అండర్లైన్ చేయాలి. అత్యధిక సంఖ్యాకులు పేరు ప్రతిష్టలు పుణ్యం కోసం చేస్తారు. పుణ్యం వస్తే ఊర్ధ్వలోకాలు వస్తాయి, స్వర్గ సుఖాలు వస్తాయి, అక్కడ బాగా తిని తాగి ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ అదే ఇక్కడ చేసిన రొప్పలాటే అక్కడ చేయాలి. ఏం బుద్ధిది, నిమ్న దృష్టి కదా, నీచ దృష్టి. సో పేరు ప్రతిష్టల కోసమే అత్యధిక సంఖ్యాకులు చేస్తుంటారు. వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యాదానము అన్నదానము వస్త్రదానము ఆ డొనేషన్ ఈ డొనేషన్ ఇవి చేస్తుంటాం కదా, చాలా మంచిదే. రామకృష్ణ గారు అప్పుడే ముద్ర వేశారు, ఇవన్నీ మంచి పనులే. కానీ ఏ భావంతో చేస్తున్నాం,
పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నావా లేదా శ్రీరామకృష్ణుల కోసం చేస్తున్నావా? భగవంతుని కోసం. మీరు ఎవరి భక్తులైతే వారి భగవంతుని కోసం చేస్తే అది భగవంతుడికి వైపు తీసుకెళ్తాయి. ప్రాపంచిక పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తే ప్రాపంచం వైపు తీసుకెళ్తాయి. పెద్ద తేడా ఏమి ఉండదు. గొప్ప మాట రామకృష్ణుడు కంటిని చెప్తున్నారు. కేవలం పాండిత్యం ఉన్నవారు పురుగు పట్టిన పండు లాంటి వాళ్ళు. అలాంటి పండు గట్టి పడుతుంది, పండదు. అలాంటి పండుకు కాయకు ఉన్న తాజాదనము ఉండదు, పండుకు ఉన్న రుచి ఉండదు. అటు కాదు ఇటు కాదు. రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, కాని వాటి చూపు నేల మీద కురుళ్ళిన శవాల మీదే. పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరు మాత్రమే వివేకవంతులు, పండితులు, కానీ కామిని కాంచనాలకు వశులు, బద్ధులు. రాబందుల మాదిరి వాళ్ళు కుళ్ళిపోయిన కళేబరాలను ఎదుగులాడుతూ ఉంటారు. అవిద్యా జగత్తుకు వారు బంధితులు. దయ, భక్తి, వైరాగ్యము నిజమైన జ్ఞానానికి సంపదలు. అన్నీ ఇవన్నీ వేదవాక్కులు, ఏంటి జ్ఞానంతో నిండి ఉన్నాయి చూడండి. ఇంకొక లక్షణం మనం గమనిస్తే ఇంతకుముందు చెప్పుకుందాం. విద్యాసాగర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గొప్పవాడు అని విని రామకృష్ణులే నేను వెళ్తానంటారు. అది గొప్పవాడి లక్షణం. అహంకారం లేదు, నేను ఎందుకోవాలి, వాళ్ళే రావాలి అంటారు మామూలుగా సమాజంలో ఈ అహంకారం ఉండేవాడు. కానీ మహాత్ములు అవతార పురుష లక్షణం గమనించాలి. మీరే అడుగుతారు ఆయన చాలా గొప్పవాడట, ఎంతో మంచి పనులు చేస్తున్నాడట, వెళ్తావా తీసుకెళ్తావా అని మాను అడిగి మరీ అరేంజ్ చేయించుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్తారు. గొప్పవారి లక్షణం అదొకటి. నంబర్ టూ ఇక్కడ గమనించాలి, నిర్భయత్వం. ఈశ్వరచంద్ర సాగర్ గొప్ప పండితుడు, అప్పటికే పేరు పొందిన మంచి సమాజ సంస్కర్త. ఆయన ముందు నిర్భయంగా చెప్తున్నారు. లక్షణము నిర్భయత్వం. అవతార పురుషుడు, బ్రహ్మజ్ఞానులు, భగవంతుని ఏమంటారు భగవస్వరూపులు ఎవరైతే సాక్షాత్కారం పొందారో వారు భయపడరు. సత్యం ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమో కథలు లేవు, ఉండేది ఉన్నట్టు చెప్తారు. విద్యాసాగరాన్ని విమర్శించట్లేదు, ఆయన మాట చెప్తున్నారు. ఏది ఉన్న సత్యం ఏమిటి? కేవల పాండిత్యం, పుస్తకాలు మనం చెప్పుకున్నాం కదా, భగవద్గీత చదివాను, ఉపనిషత్తులు చదివాను, బ్రహ్మసూత్రాలు చదివాను, అష్టాదశ పురాణం చదివాను, వివేకానంద సాహిత్యం చదివాను, రామకృష్ణ సాహిత్యం అంత చదివి పారేశాను. ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. చదివి పారేసిన వాడు అంటే ఓకే, శుష్క జ్ఞానం, కేవలం ఇన్ఫర్మేషన్, లోపల కూర్చునే రంగనాథన్ చెప్పేవాడు ఇంగ్లీష్లో కొటేషన్, స్పూన్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద సూప్. సూప్ చేస్తారు మీరు రసం, మంచి పాయసం అనండి, సూప్ అనండి, ఇంగ్లీష్లో కొటేషన్. స్పూన్తో తింటాం కదా, ఆ స్పూను స్పూన్కి టేస్ట్ తెలుస్తుందా? స్పూన్ ఇతరులకు నోట్లో కనిపిస్తుంది సూప్ని, సూప్ పాయసం. స్పూన్కి ఏం టేస్ట్ ఉండదు, అట్లా కాకూడదు మనం. స్పూన్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద సూప్. సూప్ యొక్క టేస్ట్ స్పూన్కు తెలియదు, నోటికి తెలుస్తుంది. కాబట్టి పండితులు కేవలం శుష్క పాండిత్యుల గురించి చెప్తున్నారు, అపార్థం చేసుకోరాదు. కాబట్టి కేవల శుష్క పాండిత్యం ఉండే వాళ్ళు ఎంతో పోల్చారు రాబందులంట, అయినా గుర్తుంటాయి దృష్టి శవాల పైన. అట్లా వీళ్ళు పెద్ద 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 లంబోలంబో కొంతాకోవాలి బెంగాలీ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. బ్రహ్మం కన్నడలో ఒక స్వామి చెప్పేవారు, బ్రహ్మజ్ఞానం నుంచి కిందికి రానే రారంట. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం మాటలే, ఆచరణ మాత్రము ఉండదు. కాబట్టి అట్లాంటి వారికి చెప్తున్నాడు. అది గొప్ప పండితులు వారి ముందు చెప్తున్నారు. దేనికి భయపడరు వాళ్ళు, సంకోచము, భయము, నిర్భయత్వం ఇంకో లక్షణం. సరే ఇక ధర్మ సంబంధిత బోధనలు విద్యాసాగర్ చేయడు, కానీ అతడు తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఒకరోజు మా హైందవ ధర్మశాస్త్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని విద్యాసాగర్ను అడిగాడు. వేదాంతులు తమ మనోభావాలను వెల్లడించ ప్రయత్నించాడు, కానీ విఫలులైనారు అని విద్యాసాగర్ జవాబు.